పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల తరఫున అందిస్తున్న సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పొందుపరిచిన 98% మాట నిలబెట్టుకుని రైతన్నలు మూల స్తంభాన్ని నమ్మి ఇది వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి సమృద్దిగా వర్షాలు పడటం, రైతన్నుల కళ్ళల్లో సంతోషం, సంతృప్తి, ఈ ఏడాది మంచి ఫలితాలు, మంచి ధర గిట్టుబాటు రావడం అందరికీ సంతోషకరం. ఈ సందర్భంగా వెంగటగిరి నియోజకవర్గంలో దక్కిలి మండలంలో ఆల్తూర్పాడు వద్ద ఒక రిజర్వాయర్ నిర్మించడానికి గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం దేనివల్ల వచ్చిందేనంటే, తెలుగుకం కెనాల్ కండ్లేరు నుంచి పారుతున్నప్పుడు దాని పై భాగంలో ఉన్న మెట్ట ప్రాంతం ఈ నీళ్లు అప్స్ట్రీమ్ పంపింగ్ చేయడం కుదరదని చెప్పి సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ని అప్స్ట్రీమ్ ప్యారలల్ గా నడుపుతూ 110,000 ఎకరాలకి ఆయకట్టుకి నీరు అందిస్తుందని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపకల్పన చేయడం జరిగింది.